నమస్తే, నేను మీ వద్దిరాజు ప్రవీణ్ కుమార్. ఏషియా నెట్ న్యూస్ తెలుగు విభాగం, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి పురస్కార గ్రహీత, అబ్స్ట్రాక్ట్ పోయిట్రీకి అబ్జల్యూట్ డెఫినేషన్ కవి సిద్ధార్థ, తెలంగాణ సరస్వత పరిషత్ వారు మన కవి సిద్ధార్థకు బైరాగ్య స్మారక పురస్కారం ఇవ్వబోతున్నారు. ఆ సందర్భంగా మనము సిద్ధార్థ గారితో మాట్లాడి వారి కవిత్వ లోతులను, వర్తమాన కవిత్వ తీర్థలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఒకటి, మీకు బైరాగ్య స్మారక పురస్కారం వచ్చినందుకు మన ఏషియా నెట్ న్యూస్ వీక్షకుల తరఫున శుభాకాంక్షలు సార్. థ్యాంక్స్ అండి. అయితే ఈ సందర్భంగా సార్, మీరు డబ్బు సంపాదన కన్నా ఎక్కువగా కవిత్వం రాయడము, చదవడము, కవిత్వం గురించి చర్చించడమేనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తారని చాలామంది కవులు, రచయితలు అనుకుంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? కవిత్వానికి, డబ్బు సంపాదనకి ఈ రెండు ఛానల్స్కి మన లింక్ చేసే ప్రయత్నం కష్టమైంది, సమస్య. ముఖ్యంగా కవిత్వ ప్రయాణానికి సంబంధించి చాలా విషయాలు, అంటే మెటీరియల్ బెనిఫిట్స్ కోసం, లేకపోతే ఐహికమైన సుఖాల కోసం, లేదా కెరీర్గా చూసుకోవడం కోసం కాకుండా, కవిత్వం ఒక విధానంగా, కవిత్వ జీవితాన్ని ఒక అదే ఒక జీవితంగా బాహికగా వెనుకొని బతకడం స్టార్ట్ చేయటం వల్ల, అంటే కవిత్వం తొలి రోజుల్లో కూడా కవిత్వం అంటే ఇంకేమీ కాదు, బతకడమే అనుకోవటం వల్ల, ఆ బతకడంలో మిగతా వేరే విషయాల పట్ల నేను స్పృహ కోల్పోవడం వల్ల, సో దాని కెరీర్కి కానీ, ఉద్యోగాలకు కానీ, వ్యాపారాలకు కానీ దానికి సంబంధం ఉందని తెలుసుకోకపోవడం వల్ల, ఇంకా అన్ని ఇక మొత్తం ఓన్లీ లైఫ్ అంటే కవిత్వం, దాని మీద ఎక్కువ కేంద్రీకృతం చేయటం వల్ల, ఆ విషయాలు తప్ప కవిత్వం గురించి మాట్లాడటం వల్ల అట్లా పేరు వచ్చింది. మిగతా ఏం చేస్తున్నారు, ఏం సంపాదిస్తున్నారు, ఎంత ఆస్తులు కూడా కట్టారు అనేది నాకు అప్రధానంగా ఇప్పటికీ అట్లాగే ఉంటుంది. కానీ ఎంత కవిత్వం రాశారు, ఎంత కవిత్వం చదువుకున్నారు, ఎంత కవిత్వాన్ని జీవించారు అనేది ప్రధానమైన సమస్య అయిపోయింది జీవితంలో. ఇప్పటికి కూడా అది పెద్ద సమస్య, అది సెకండరీ ఆస్పెక్ట్. అయితే నేను ఐఎమ్ నాట్ డిమీనింగ్ దట్, నేను మెటీరియల్ బెనిఫిట్స్ని, సంపాదనని, కెరీరిజాన్ని డిమీన్ చేసుకోవడం లేదు, బట్ ఇది నా స్టైల్ ఆఫ్ లివింగ్ ఏమో అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి, మీకు నెల నెల వెన్నెల శ్రీకృష్ణారావు గారు మాసాత్మ నిర్వహించేవారు, మీరు అక్కడే నాకు ఫస్ట్ పరిచయం. అవును. అంటే మాలాంటి కవులను మీరు ఒక ప్రభావశీలంగా ఉండేవారు. అవును. ఎక్కువ మీకు అనుబంధం ఉంది. శ్రీకృష్ణారావు చనిపోయే ఆఖరి రోజుల్లో కూడా మీ పుస్తకాలను నెత్తి కింద పెట్టుకొని అప్పుడప్పుడు చదువుకునేవాళ్ళని చెప్తారు వాళ్ళు. ఎస్ ఎస్. అంటే ఆ అనుభవం ఒకసారి చెప్పండి సార్. తప్పకుండా అండి, తప్పకుండా. బేసికల్గా ఏంటంటే, కవిత్వం అనే ఇది బలమైన లైఫ్ వచ్చిన తర్వాత ఈ నెల నెల వెన్నెల, అప్పటికే నేను చాలా ఆర్గనైజేషన్స్లో వెళ్ళటం, పార్టిసిపేట్ అవ్వటం, కవిత్వాన్ని ఆ రకంగా చూడటం జరిగినప్పటికీ, నెల నెల వెన్నెల్లో ఎంటర్ అయిన తర్వాత, ఆయన పరిచయం కలిగిన తర్వాత, అసలు రీడర్స్ రెస్పాన్స్, అంటే చదవటానికి ఉండే ప్రాముఖ్యతను తెలుసుకునే అవకాశం నెల నెల వెన్నెల నుంచి మొదలైంది. హౌ టు రీడ్ ఎ పోయం, హౌ టు అండర్స్టాండ్ ఎ పోయం, అసలు కవిత్వాన్ని రాయటం కంటే చదవటంలో ఉండే ఆనందం తెలిసొచ్చింది. రాయటానికి, చదవటానికి తేడా ఏమీ లేదు. కవిత్వాన్ని మనం కేవలం నేను రాస్తే తప్ప యాక్టివేషన్ పార్ట్ అని అనుకుంటాం, అలా కాకుండా చదవటం కూడా గొప్ప యాక్టివేషన్ పార్ట్. ఒక కవి తన కవిత్వాన్ని చదువుతూ ఉంటే అతను కవిత్వం చదవటం వరకు వాహికగా ఉంటాడు, కానీ మనం వినేటప్పుడు, మనమే కవులైనప్పుడు మన యాక్టివేషన్ పార్టే వినికిడి కూడా ఉంటుంది. సో అప్పుడు రీడర్స్ రెస్పాన్స్ ఇన్ ద పోయిట్రీ అనే ఒక వాహిక మొదలైంది నెలల వెళ్ళల్లోనే. చాలా వరకు ఆయన నేర్పించింది ఏమిటంటే, ఒక మంచి కవిత ఒక కవి చదివినప్పుడు దాన్ని ఎట్లా వినాలి, అది బాగా చదవనప్పుడు, బాగా లేనప్పుడు అతన్ని ఎట్లా ప్రోత్సహించాలి. కవిత్వం అనేది ఒక పెద్ద సమస్య, అది ముందు ముందు ఏమంటుందంటే ఒక హాబీలాగా మొదలై అందులో ఎంటర్ అయిన వాళ్ళు ఉంటారు, కానీ క్రమంగా అదొక జీవిత విధానంగా, అదొక దృష్టిలా, ఒక తాత్వికతగా, అదొక ఇంకా విభిన్న పార్శ్వాల్లోకి కవిత్వ దృష్టి వెళ్ళిపోయినప్పుడు ఈ రీడర్స్ రెస్పాన్స్ పోయిట్రీ అనేది ఎంత ఇంపార్టెంటో అక్కడ తెలుసుకున్నాను నేను. చాలా ఇంపార్టెంట్ సార్. సుమారు 25 సంవత్సరాల క్రితం మీరు ప్రజెంటెన్స్ అనే వ్యాసాలు
రాసేవారు. అంటే మేము కొత్తగా కవిత్వం రాస్తున్న మా జనరేషన్కు ఒక దిక్చూచిలాగా ఉపయోగపడ్డాయి. అయితే నేటి తరానికి అవి అందించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రజెంట్ టెన్స్ పుస్తక ఆవిష్కరణ సభ మేము త్వరలో చూడవచ్చా? తప్పకుండా, అది ఇప్పటికే చాలా గ్యాప్ ఇచ్చింది. కాకపోతే తెలంగాణ మలి దశ ఉద్యమం మొదటి దశలో కంటే అంతకంటే ముందు ఒక 2-3 సంవత్సరాల ముందు నుంచే నేను ప్రజెంట్ టెన్స్ మొదలుపెట్టాను. అయితే ప్రజెంట్ టెన్స్ ఏ దృష్టితో మొదలుపెట్టానంటే, కవిత్వంలో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, కొత్త వాళ్ళు, లబ్ధ ప్రతిష్ఠులు ఇట్లాంటి వాళ్ళంతా వచ్చి కవిత్వం చదువుతున్నప్పుడు శీర్షికలు, పత్రికలు కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని మాత్రమే ఫోకస్ చేస్తున్నప్పుడు కొత్త తరానికి ఏ ఇది లేదన్నమాట, ఆధారం లేదు. అండ్ కొత్త తరాన్ని వాళ్ళ అద్భుతమైన పోయిన రాసినప్పుడు వాళ్ళని ఫోకస్ చేసే శీర్షికలు లేవు, పత్రికలు కూడా కలవు. అప్పటికి చేరాతలు అంటే చాలా ఫేమస్ అయింది. వాటి వల్ల కొద్ది మందికి మాత్రమే ఫోకస్ చేయటం, కొత్త కొత్త పోయిటరీని కవిత్వం రాసే కవుల్ని ఎట్లా ఫోకస్ చేయాలనుకున్న సందర్భంలో అనుకోకుండా నాకు కల్లూరి భాస్కరం గారు ఈ విషయాన్ని పంచుకున్నప్పుడు ఇదే ప్రస్తావన వచ్చింది. కొత్త వాళ్ళని పరిచయం చేయాలి, వాచకం అవి వినటం చదవటం తద్వారా కొత్త వాళ్ళని పరిచయం చేస్తూ కూడా కొత్త మా తాత్విక ధోరణి, రాజకీయ ధోరణి అన్నింటిని కూడా మాట్లాడుతూ ఉండాలి. ఒక ఇండిపెండెంట్ కాలం ఒకటి స్టార్ట్ చేస్తే బాగుంటుంది సిద్ధార్థ అనుకున్నప్పుడు నేను చెప్పాను, సార్ నా దాంట్లో కొత్త కవులు తప్ప పాత వాళ్ళు ఉండరు, ఆ కవులు నాకు పరిచయం కూడా ఉండరు, కానీ వాళ్ళు రాసింది చాలా గొప్ప వాక్యము కవిత్వము అయితే నేను ఏ కండిషన్స్ లేకుండా రాస్తాను వాళ్ళ గురించి. మీరు అడగొద్దు, వాళ్ళు ఫేమస్ అది మాత్రం అడగొద్దు, కానీ రాసింది గొప్ప కవిత్వం కాదా మీరు అడగాలి అంటే అలాగే మొదలు పెడదామని. అలా ఆయన ఒక అద్భుతమైన నాకు ఒక పాజిటివ్ నోట్ ఇవ్వటం వల్ల రాయటం మొదలుపెట్టాను. ప్రభలు వచ్చి అది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అది మొదలు పెట్టడమే వాక్యం శుభ్రపడుతుందని చెప్పి మొదలుపెట్టాను. అయితే ఏంటంటే అందులో అద్భుతమైన కవులయ్య అంటే అన్ని ప్రాంతాల నుంచి, మన కోస్తా ప్రాంతాల నుంచి, తెలంగాణ ప్రాంతాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి కూడా యంగర్ పోయిట్స్ నాతో కలిసినప్పుడు వాళ్ళు వాళ్ళ అనేకానేక రచనల్లో ఏదైతే ఫోర్స్ ఉంటుందో, ఏదైతే కొత్తదనం ఉంటుందో, ఏదైతే భాష ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ముందుకు వస్తుందో, వాళ్ళ పోయెంని, ఒక్క పోయెంని మాత్రమే, ఒక కవిని ఒక పోయెం మాత్రమే, వాటి మీద నేను దాన్ని పట్టే నేను కాలం స్టార్ట్ చేయడం జరిగింది. అందులో చాలామంది అంటే ఇంతకుముందు ఎక్కడా తెలియని వాళ్ళు, కొత్త కవులు వచ్చారు. ఆ ఫోకస్లో నాకు తెలిసినంత వరకు నేను ఒక 50 మందిని కొత్త కవుల్ని డయాస్ మీద తీసుకొచ్చాను. అయితే వాళ్ళంతా అందులో ఎంతమంది మిగిలినా రాస్తున్న వాళ్ళు బలంగా రాశారు. చాలామంది ఇప్పుడు రాస్తున్నారు సార్, ఇప్పటికీ అప్పుడు రాస్తున్న వాళ్ళు కొంతమంది చనిపోయినారు. ముఖ్యంగా మన బహుజన దళిత్ పోయిట్స్ గురించి కానీ, పర్ఫార్మెన్స్ కళల గురించి కానీ, సినిమాల గురించి కానీ, అండ్ కవిత్వంలో కొత్త ధోరణితో ఏ రకమైన పొలిటికల్ వెయిటేజ్ లగేజ్ లేకుండా ముందు కవిగా వాళ్ళు ఎంత నిజాయితీగా ఒక విషయాన్ని పట్టుకొని రాయటం, ఎవరి గురుత్వం లేకుండా, ఎవరి గైడెన్స్ లేకుండా వాళ్ళే చాలా స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వటం, దాన్ని నేను పట్టుకొని ఫోకస్ చేయటం వల్ల చాలామందికి ఆ కాలం చాలా నచ్చింది. దానివల్ల నాకు ఉపయోగం కూడా చాలా పెరిగింది, ఎందుకంటే చాలామంది పరిచయాలు పెట్టుకున్నాను, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. మంచి కవిత్వం, కొత్త కవిత్వం ఎలా ఉండాలి, ఆధునిక కవిత్వం నుంచి ఆధునికాంతర ధోరణి బలపడుతున్న ఆ సందర్భంలో అస్తిత్వ వివాదాలు, వాద వివాదాలు అన్నీ కూడా కొత్తగా ఫోకస్ అవుతున్న ఆ సందర్భంలో వీళ్ళని తీసుకొచ్చి అందులో కలపడం వల్ల కవిత్వం బలంగా చేకూరింది. ఓ రకంగా చేరాతలకి భిన్నంగా నేను అనుకున్నాను, చాలామందికి కూడా అంటే బియోటీని పొలిటికల్ లగేజ్ అదేం లేకుండా బలమైన వాళ్ళు, కొత్త తరం వాళ్ళని అలా భుజం మీద మోసుకు తీసుకెళ్ళిపోతే మంచి కవులు తయారయ్యారు. దాని కంట్రిబ్యూషన్ చాలా ఉంది, అది ఇప్పటికి కూడా ఉందని నేను అనుకుంటున్నాను. దాని పుస్తకంగా వెయ్యాలి కంపల్సరీగా, ఎందుకంటే అందులో ఒకే ఒక ఎజెండా ఉంది అప్పుడు మొత్తం ఆ కాలం అంతా కూడా. రీడర్స్ రెస్పాన్స్ పోయిట్రీని అంటే సాహిత్యం అనేది కవుల పక్షం కాదు, కవిత్వం అనేది కవుల పక్షం కాదు, అది పాఠకుడి పక్షం. పాఠకుడి నిర్ధారణలోకి, పాఠకుడి అనుభవంలోంచి, పాఠకుడి మననంలోంచి, అవగాహనలోంచే కవిత్వం తన దిశని నిర్దేశించుకోవాలి అనుకునే ఒక దృష్టి ఉంది అందులో. అది వెయ్యాలి ఇప్పటికీ, అది కాంటెంపరీ అని నేను అనుకుంటున్నాను.
ఈ ప్రజెంట్ టెన్స్ను మనం సాహిత్య విమర్శన గ్రంథం అనుకోవచ్చా? ప్రజెంట్ టెన్స్ విమర్శ కాదని నేను విమర్శ అనుకోవట్లేదు. అది ఓన్లీ ఇర్రెస్ రెస్పాన్సివ్ కాల్. అదేంటంటే వాచకుడి అంటే పాఠకుడి వాచకం ప్రజెంట్ టెన్స్ ప్రధానంగా. అంటే తను చదివి ఆ చదివిన దాన్ని తను ఏ బేస్ అంటే ఏ పొలిటికల్ ఉంటుంది, ఐఎమ్ నాట్ డిమీనింగ్ పాలిటిక్స్, నేను రాజకీయ ధోరణి తక్కువ చేసి మాట్లాడటం లేదు, కానీ ఆ కళ్ళతో ఆ స్పెక్టకుల్తో యథాతథంగా దాన్ని చూస్తే దాని రూపురేఖలు వేరే అవుతాయి. కాబట్టి అతను ఒక పాఠకుడిగా వాడి చెవుల్లోకి వాడి పంచేంద్రియాల్లోకి రాజకీయ అవగాహన ఉండాలి, కానీ అవి అడ్డం కాకూడదు. అది అడ్డం కాకుండా మన పంచేంద్రియాలని డైరెక్ట్గా ఒక పాట ఎట్లయితే తాకిడి చేస్తుందో, అలా కవిత్వం కూడా అలా పంచేంద్రియాలను తాకినప్పుడు ఆ శ్రోతకి ఆ పాఠకుడికి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో అది ఎక్కువగా మాట్లాడాలి. దానివల్లే మన విమర్శ కానీ ఇతర సాహిత్య ప్రక్రియలు కానీ ముందుకు వెళ్తాయని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కొంతమంది సాహిత్యవేత్తలు ఈ సాహిత్యంలో విమర్శ ప్రక్రియ అవసరం లేదు, పాఠకుల అభిప్రాయం శిరోధార్యం అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు మాట్లాడినట్టుగా ఇప్పుడు మీరు విమర్శ ప్రక్రియ అవసరం లేదా పాఠకుల అభిప్రాయం శిరోధార్యం, దాన్ని మీరు ఏకీభవిస్తారా? నేనేమంటున్నానంటే అంటే నా ఇప్పటి నా దృష్టికి మాత్రం దానికి సెకండరీ పార్ట్ ఇవ్వాలి విమర్శకి. విమర్శకి రెండవ దశలోకి తీసుకెళ్ళి మొదటి స్థానం ప్రక్రియ అవసరం లేదు అంటున్నారు కొంతమంది సాహితీవేత్తలు. అది ఆ ప్రక్రియ ఎప్పుడు అవసరమో అప్పుడు బయటకు వస్తుంది, ఒకళ్ళు నిర్ధారించిన మాత్రాన అది నిలబడదు. ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు రీడర్స్ రెస్పాన్సివ్ టెక్స్ట్లు కానీ వాచకాలు కానీ రావాల్సిన సందర్భం ఉంది. విమర్శక గ్రంథాలు మన ఉన్న కథన వస్తూ ఉంటాయి, కానీ విమర్శ కూడా తనకు తానుగా నిలబెట్టుకునే ఒక బలమైన టెక్స్ట్ని తీసుకురాగలిగి కొత్త విధానాన్ని ఈ పోస్ట్ ఇన్ని పోస్టులు అయ్యాయి, పోస్ట్ కరోనా, పోస్ట్ కార్పొరేట్ స్ట్రక్చర్ అన్నీ అయిన తర్వాత సాహిత్యం తనకు ఏది కావాలో అదే తీసుకుంటుంది, కవిత్వం కూడా ఏం కావాలో అదే తీసుకుంటుంది. అట్లా ఈ అంటే విమర్శక ధోరణి కంటే కూడా రీడర్స్ రెస్పాన్సివ్ పోయిట్రీ కానీ రీడర్స్ రెస్పాన్సివ్ లిటరేచర్ కానీ వాచకం కానీ అత్యవసరం. దేనికంటే విమర్శ కంటే కూడా ఇది చాలా ముఖ్యం అని నేను అనుకుంటున్నాను. ఇదే కంటిన్యూషన్ ఇంకో ప్రశ్న సార్, ఇప్పుడు వస్తున్న కవిత్వం అంటే మనం దీర్ఘకాలంగా రాస్తున్నవారు కానీ కొత్తగా రాస్తున్నవారు కానీ వారి వ్యక్తీకరణకు వారు వాడుతున్న భాష సరిపోతుందా లేదా? ప్రథమ అంటే ఫస్ట్ అసోసియేషన్ ఈజ్ లాంగ్వేజ్ అండ్ డిసోసియేషన్ అంటే ఏంటి, ఆ భాషే ప్రమాదకరం కూడా సంభవిస్తుంది కవికి. భాషే నిలబెడుతుంది, భాష కూల్చేస్తుంది, ఎందుకంటే భాష లేకుండా కవిత్వం లేదు. కానీ అనుభవానికి భాషకి మధ్యన ఒక పోరాటం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. అనుభవం తన స్థితిని, తన గతిని, తన వైశాల్యాన్ని అంటే దాని రూపురేఖల్ని మారుస్తూ కవిని మభ్యపెడుతూ తన పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు కవికి ఒకేసారి అనుభవం పెద్దదైపోయి భాష తక్కువైనప్పుడు భాషని అన్ని దశల నుంచి తోడుగా తీసుకొని వచ్చి ఆ అనుభవాన్ని ట్యాకిల్ చేసిన అవసరం ఏర్పడుతుంది. అంటే భాష అనేది చాలా పవర్ఫుల్. ఇప్పుడు మరీ ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ కవిత్వం ఫోకస్లోకి వచ్చిన తర్వాత, తెలంగాణ అస్తిత్వం బలంగా పొడుచుకొచ్చిన తర్వాత భాషకున్న ప్రామాణికత చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఈ భాష ఇంపార్టెంట్ అయిన ఈ సందర్భంలో మనం పరిచిత భాషని మనం ప్రామాణికంగా ఆల్రెడీ ఎక్స్ప్రెషన్లు కావ్య భాష అంటాం కదా, ఇట్లాంటి ప్రామాణికత్వంలో కావ్య భాషలో ఉన్న అన్ని రకాల వీటిని కూల్చేసుకొని జీవభాషలోకి వెళ్ళాలి. జీవభాషలో గనక వెళ్ళగలిగితే కవి అతని అనుభవం దానికి సరిపోయినప్పుడు బలమైన కవిత్వం వస్తుంది. అందుకని ఆ భాషలో ఏం జరుగుతుంది, మన అంటే ప్రీ మోడర్న్ సొసైటీలో ఉన్న ఎక్స్ప్రెషన్ స్టైల్ అంతా కూడా, అలాంటి లాంగ్వేజ్ అంతా కూడా, ఆ డిక్షన్లో అన్ని ఇడియమ్స్ అన్నీ కూడా అవన్నీ కూడా అప్పుడు ఏమవుతుందంటే ఆ యాస కాస్త సరైన భాష స్థితిలోకి వచ్చినప్పుడు కవిత్వం ఇంకా బలంగా మారుతుంది. కాబట్టి మన కుటుంబాల్లోంచి, మన కులాల్లోంచి, మన గ్రామీణ
సమూహాల నుంచి సందర్భాల నుంచి భాషను మనం తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడు కవి అనుభవంతో ఇంకా ఇంకా చాలా బలంగా తన్నుకొచ్చినప్పుడు మనం అనేక ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి అందులో. అందుకే మూలాల నుంచి కవిత్వం రాయటం అనివార్యమైపోయింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ తాలూకు కంప్లీట్ ఈస్థెటిక్స్ కానీ, తెలంగాణ తాలూకు ఏదైతే కోరుకుంటున్నా అంటే మన ఫ్రీడమ్ ఏదైతే కోరుకుంటున్నామో, అనేక తరహాల అసమానతల్ని అసమానంలో పేరుకొని పోయిన చీకటి కోణాలని అన్నింటినీ కూడా ఫోకస్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి భాషే తోడుగా వస్తుంది. అది ముఖ్యంగా మన గ్రామీణ పరమైన జీవితాల్లోంచి, గ్రామీణ భాషల్లోంచి, ఆ నుడికారాల్లోంచే మనం వచ్చినప్పుడు మనం అనుభవాన్ని సరిగ్గా ట్యాకిల్ చేసి జీవత్వాన్ని సరిగా నిలబెట్టి మనిషి అస్తిత్వానికి సరైన రూపురేఖల్ని మనం రూపొందించగలిగే శక్తిని కవి పొందగలుగుతాడు. అందుకని భాష అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి ఈ స్థితిలో భాష అనేది అనివార్యంగా కొత్తదనం అయి ఉండాలి. ఆ కొత్తది పాతలోని కొత్తదనమే, పాతదాన్ని కొత్త అగ్నిలో కానీ మంటలో కానీ ముంచి దాన్నే పైకి తీసినప్పుడు అది కరిగిపోయి ఇంకా రూపు వేరే రూపంలోకి వచ్చేస్తుంది. అది అప్పుడు కొత్త ఆకారాన్ని దీన్ని సంతరించుకొని ఆ వస్తువు కొత్తగా మారిపోతుంది. సో లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కవులకి ఇప్పుడు. అందుకని అంటే మన తెలుగు భాషలో అనేక రకాల ప్రాంతాల నుంచి వచ్చే జీవభాషను తీసుకొచ్చి మనం కనుక కవిత్వం రాస్తే మన తెలుగు కవిత్వం సుసంపన్నమైపోయి యూనివర్సల్ అయిపోయి చాలా అప్రమేయమైన అంటే ఇంకా అనుపమానమైన కవిత్వంగా నిలబడే అవకాశం ఉంటుంది. సార్, మీరు సాహిత్య ప్రపంచానికి సిద్ధార్థలాగా పరిచయం. అసలు మీ అసలు పేరేంది, ఇంకోటి మీ మూలాలు ఏంటివి? నా అసలు పేరు బొమ్మగోని వెంకటేశ్వర్లు గౌడు. ఇప్పుడు కులం పక్కన తగిలిస్తాం కాబట్టి ఆ గౌడని బొమ్మగోని వెంకటేశ్వర. మేము బొమ్మగోనలు, బొమ్మగోని గాని, బొమ్మగోని వెంకటేశ్వర్లు. మాది నల్గొండ జిల్లా, నల్గొండ జిల్లా మాది. మా తాతలు మామంతా కూడా నల్గొండ పోచంపల్లి దగ్గర చిన్నరావులపల్లి అనే గ్రామం. పోచంపల్లి భూదాం పోచంపల్లి సార్? భూదాం పోచంపల్లి. భూదాం పోచంపల్లి పక్కన నాగిరెడ్డిపల్లి ఉంటుంది, అట్లా చిన్నరావులపల్లి, బ్రాహ్మణపల్లి, ఆ రూట్ నుంచి బీవీనగర్ మండలం అట్లా వెళ్ళిపోతుంది. అక్కడ మా ఊరు. ఏ ఊరు పేరు? చిన్నరావులపల్లి. చిన్నరావులపల్లి అది మా ఊరు. బీవీనగర్కి వెళ్తారు దారి? బీవీనగర్కి వెళ్తారు. అక్కడ నుంచి మళ్ళీ అట్లా పోతే గట్కేశ్వరు నుంచి అట్లా. సో అది మా ఊరు. నా పేరు బొమ్మగోని వెంకటేశ్వర్లు. అండ్ అంటే అదంతా ఉంది, పుట్టింది వృత్తికులం, గౌడకులం, బీసీ కేటగిరీ. ఆ చదువు ఎంతవరకు, మా నాయన ఏం చేసిందంటే అంత వృత్తికులం, మా చిన్నాయనలు పెద్దలు అందరూ కూడా గౌడ్లు, కళ్ళు మోసి వ్యాపారం చేయటం, తాళ్ళెక్కడం, చెట్ల కింద అమ్మడం, ఇవన్నీ చేసినారు. కానీ మా నాయన వాళ్ళందరికంటే మా నాయన ఒక భిన్నమైన మార్గాన్ని నాకు బలంగా చూపించాడు. చదువుకోవాలి, మనం వృత్తి చేసుకోవాలి కానీ చదువుకోవాలి అని చెప్పి ఆయన అక్కడి నుంచి సిటీకి తీసుకొచ్చి మా మేనమామల ఇంట్లో పెట్టి చదువు తప్ప ఇంకోటి ఉండకూడదు నీకు అని చెప్పి దాన్ని చదువు వైపు ఫోకస్ చేయించాడు. అట్లా నేను సిద్ధార్థగా మారే అవకాశాన్ని ఆయన ఈ సిటీ లైఫ్లోకి ఎంటర్ చేయించి నన్ను పర్సనిఫై చేసినాడు మన ఆయనే. ఆయనకు కూడా కొంచెం సిద్ధార్థ అంటే ఇష్టం, బుద్ధిజం బాగా చదువుకున్నాడు మన ఆయన. బాగా అప్పటికే డిగ్రీ ఇంగ్లీష్, బిఏ ఇంగ్లీష్ చదువుకున్నాడు ఆయన. ఒక బ్రుక్బాండ్ ఫ్యాక్టరీలో ఒక లేబర్ లాగా జాయిన్ అయ్యి ఆయన చదువు ఓన్గా చదువుకుంటూ ఒక డిగ్రీ దాకా చదువుకొని ఇతరులకు చదువు చెప్పే మనిషిగా ఎదిగినాడు మన ఆయన. సో నేను కూడా హైదరాబాద్ మదర్సా ఆలయాలో చదువుకున్నాను. ఎల్కేజీ నుంచి నేను ఇంటర్మీడియట్ దాకా మదర్సా ఆలయా, గవర్నమెంట్ మదర్సా ఆలయా. ఇంగ్లీష్ మీడియం సార్? ఇంగ్లీష్ మీడియం. అది ముస్లిం, మొత్తం స్కూల్స్ టీచర్లంతా ముస్లిమ్స్ ఉంటారు, పిల్లలంతా హైదరాబాదీ అంతా. ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ ఉర్దూ అండ్ హైదరాబాదీ తెలుగు. ఆ అర్బనైజేషన్లో పెరిగాను నేను. సో అట్లా నాకు ఊరు, మా ఊరు, బలమైన ఈ సిటీ హైదరాబాద్లోని ఆ మల్టీలింగ్ సొసైటీ, దక్కని సంస్కృతి,
ఈ వీటిల్లో నా పోయిట్రీ అంతా ఎమర్జ్ అయిందనమాట. ఈ సందర్భంలో నేను నా ఇంటర్మీడియట్ అంటే 10th క్లాస్ నుంచే నేను సిద్ధార్థ అనే పేరుతోనే రాయటం. సిద్ధార్థాన్ని ఎందుకు పెట్టుకోవాలనిపించింది మీకు? నాకు బుద్ధుడంటే చాలా ఇష్టం, బుద్ధుడు అంటే చాలా ఇష్టం. అప్పటికే ఇంకా ఆయనది చాలా బాగుండేది, నాకు చాలా నచ్చడం, ఆయన క్యారెక్టర్ నచ్చడం, ఆయన పాత్ర నచ్చడం, అండ్ దృష్టి అదంతా కూడా బాగా ఉండటం, ఆయన ఒక ఐడియల్ ఫిగర్ నాకు అనుకొని నేను ఆ పేరు పెట్టుకున్నాను. కవిత్వంలో కలిసి వచ్చింది అది పేరు. అప్పటికే చాలామంది నన్ను ఇప్పటికీ ఎవరికి నా పేరు వాళ్ళ పేరు నా పేరేం తెలియదు, సిద్ధార్థ అంటేనే తెలుస్తుంది. మీరు కూడా మీ పేరు మర్చిపోయారు? నేను కూడా మర్చిపోయాను ఆ రకంగా అట్లా జరిగింది. మీరు రాయటం ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? కవిత్వం చాలా చిన్నప్పటి నుంచి అండి, 10th క్లాస్ నుంచే. 10th కూడా కాదు, నేను 5వ తరగతిలో ఉన్నప్పుడే నా కవిత్వం రాశాను నేను. అది అది ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, ఇట్స్ వెరీ ఎర్లీ స్టేజ్లో. అయితే దానికంటే ముందు మా ఇంట్లో మా అమ్మ, మా తాత, మా వాళ్ళందరూ కొంచెం వైష్ణవ కీర్తనలు, వైష్ణవిజం, ఇవి ఈ కమ్యూనిటీలో కొంచెం వైష్ణవంలోకి వెళ్ళిపోయిన కమ్యూనిటీ కూడా ఉంది గౌడ్స్లో. ఇక మా వాళ్ళు తిరుపావి జరగడం అంటే ఇంకా వైష్ణవ కీర్తనలు, నరసింహ శతకాలు, దాశరథ శతకాలు. మా అమ్మ సాయంత్రం పొద్దున మా అమ్మ సంస్కృతంలో చదువుకుంది, ఆ చదవటం వల్ల పద్యాలు పాడటం అవన్నీ కూడా వినడం అంటే దృష్టి ఏర్పడింది. అయితే మీరు సాహిత్య ప్రక్రియలో మీరు కవిత్వం రాశారు, విమర్శ రాశారు, అవునండి, సినిమాల్లో సినిమా కథలు రాశారు, పాటలు రాశారు, అవును. కానీ సాహిత్యానికి వచ్చేసరికి కథలు రాయలేదు, సినిమాలో రాశారు మళ్ళీ, అవును. అది ఎందుకు సార్? అవి ఎందుకు రాయలేదు, ఎందుకు రాయలేదు కారణం ఏంటిది? ఒకటండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను కవిత్వాన్ని తీవ్రంగా రాస్తున్న రోజుల్లో నుంచి కూడా నేను గమనించింది ఏంటంటే, అంటే కవిత్వానికి క్యారిజం తోడైన తర్వాత, కవులకి తొందరగా గుర్తింపు వచ్చి రావడం మొదలెట్టిన తర్వాత, ఇంకా పెద్ద గుర్తింపు అయిన కథల్లోకి వెళ్ళిపోయి అది కూడా వచ్చిన తర్వాత, ఇంకా వాళ్ళంతా పెద్ద పెద్ద మేధావులుగా పరిగణలోకి వచ్చేసేసి, ఇంకా పీఠాలలోకి వెళ్ళిపోయి పీఠాధిపతులుగా మారి సృష్టించుకొని పత్రికలు పెట్టి కెరీరిజంకి దాని టూల్ లాగా వాడుకొని ఇదంతా చూసినాను అనమాట. ఎందుకు కవి అని వాడు ఎందుకు కథలు రాయాలి? అదొక బేసిక్ క్వశ్చన్ స్టార్ట్ అయింది. మోహన్ ప్రసాద్ కథలేని రాయలేదే, శివారెడ్డి కథలేని రాయలేదే, మన శివసాగర్ కథలేని రాశాడు, రాస్తే అక్కడక్కడ శ్రీశ్రీ కూడా రాశాడు కథలు, బట్ కవిగా వాళ్ళు జీవించారు టోటల్గా. అంటే పోయిట్రీ అనేది వాళ్ళకి అన్ని ఫామ్ని అంతా ఇముడుచుకున్న ఏకక బలమైన ఫామ్ అది అజంతా. అజంతా ఆయనేం రాయలేదు. అలా కొద్దిమంది మాత్రమే అంటే కవులుగా పేరు పొంది గొప్ప కవిత్వం రాసిన వాళ్ళు కూడా ఉన్నారు, అంటే కథకులుగా పేరు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. త్రిపుర ఉన్నాడు, మళ్ళీ మన తిలక్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు. కానీ ఆ రెండు ఫామ్లోకి వెళ్ళిన నాకు కవిత్వం అంటే మొండితనం ఏర్పడింది. కవులైన వాడు నెసెసరీగా పేరు రావాలంటే ఇంకొంచెం ముందుకెళ్ళాలంటే కథకులుగా ప్రసిద్ధులయ్యి ఆ తర్వాత పీఠాధిపతులయ్యి నాకు ఇదేదో గందరగోళంగా అనిపించి ఐ రిమైండ్ యాజ్ ఏ పోయెట్. అయితే నేను ఒక విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాను ఏంటంటే, అలా చూడటం వల్ల కానీ కథకు నేను ప్రేమించలేదని అర్థం కాదు. నేను కథల్ని చాలా ప్రేమించాను. కథల్లో వచనంలో ఉండే అపారమైన అనురాగాన్ని చవి చూశాను, ఆత్మీయత చూశాను, జీవితం తాలూకు అన్ని కోణాలు విస్తృతమైపోయినాయి. సో అది నేను పాఠకుడిగా ఎంజాయ్ చేశాను కథలన్నింటి కూడా. నిజానికి నీ కవిత్వంలో ఉండే గొప్ప గొప్ప పనిముట్లు, కొన్ని విధానాలన్నీ కూడా వచనం నుంచే తీసుకున్నాను, ఆ రకంగా నాకు ఉపయోగపడింది. సో కథ మీద నాకు చాలా గౌరవం ఉంది. కానీ కథ అలా వాడుకోబట్టడం వల్ల, రచయితలు అవటం వల్ల, అందుకని దాన్ని పక్కన పెట్టేసి నేను కవిత్వం మీదే ఉన్నాను. అయితే సినిమాలకి కథల్ని తీసుకోవాల్సిన అది దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్ టోటల్లీ. అదొక వేరే విద్య అది. అంటే సినిమా కథలు రాయటం అనేది ఒక డిఫరెంట్ ఫామ్, దానికి ఈ రెగ్యులర్ సాహిత్యంలో ఉండే కథలకి ఏ రకంగానే సంబంధం లేదు. అది అది నాకు ఇష్టం, బికాజ్ అది విజువల్ నరేటివ్, అంటే దృశ్యాత్మకంగా చెప్పడం, దాని స్క్రీన్ ప్లే బేస్ చేసుకోవడం. సినిమా అంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రాణం కాబట్టి అందువల్ల ఫిలిమ్స్లో కథల్లోకి వెళ్ళాను.
కానీ ఈ సాహిత్యంలో కథల్లో ఈ మధ్యకాలంలో సినిమాల్లో మీ పాటలు చాలా ఎక్కువ వినిపిస్తున్నాయి. మీరు ఎప్పటి నుంచి సినిమాకి పాటలు రాస్తారు సార్? నేను 1998లో మొదటి ఫస్ట్ నేను సినిమాల్లో పాటలు రాయటం మొదలుపెట్టాను. 1998లో అది మా అప్పుడు ఏలే లక్ష్మణ్ నేను చాలా దగ్గరగా నాకు ఉండేవాడు. మేము ఇద్దరం కలిసి చాలా అంటే ఈ కవిత్వంని అంటే నా ఫస్ట్ దీపశిలకి ఏలే లక్ష్మణ్ బొమ్మలు వేశాడు. ఆ తర్వాత దీపశిల మంచి ఆర్ట్ ఫామ్గా అందరికీ అందరి మనల్ని చూపుతుంది. దీపశిల మంచి కవిత్వంగా కూడా పేరు వచ్చింది. అందులో లక్ష్మణ్ అప్పటికే తను డిజైనర్గా చిత్ర ప్రపంచంలో ఫేమస్ అయ్యాడు. చాలాసార్లు అన్నాడు, అన్నా నువ్వు ఇంత మంచి గొప్ప కవి, నువ్వు ఇంత కవిత్వం ఎబిలిటీస్ని పాటల్లోకి తీసుకొస్తే నువ్వు వండర్ఫుల్ పాటలు రాయగలవు నువ్వు అని అనుకుంటే అతనిచ్చిన ఆ బూస్ట్తో సపోర్ట్ కూడా చేశాడు. అది సినిమాలోకి రాయటం జరిగింది. అది ఆ సినిమా ఏంటంటే ఫస్ట్ చంద్ర సిద్ధార్థ డైరెక్టర్ దానికి, అందులో మెయిన్ టైటిల్ సాంగ్ నేను రాశాను. అది ఆర్పి పట్నాయక్ దాన్ని కంపోజ్ చేశాడు. అట్లా రాయటం జరిగింది. అది 1998లో రాశాను అందులో. ఆ తర్వాత సూర్య అనే సినిమాకి రాశాను, అవునంటూ కాదంటూ అనే సినిమాకి రాశాను. ఆ తర్వాత చాలా సినిమాలు రాశాను, 10-12 సినిమాలకు రాశాను. రాసిన తర్వాత ఎప్పుడైతే నేను గుడంబా శంకర్ అప్పటికే నేను స్క్రిప్ట్ రైటర్గా పేరు వచ్చింది. ఇక మెల్లిగా పాటల్ని పక్కన పెట్టి చాలామంది మిత్రులు అన్నారు, మీరు పాటలు ఎందుకు రాస్తారు, మీరు స్క్రీన్ ప్లేలోకి స్క్రిప్ట్లోకి డైరెక్షన్లోకి వెళ్ళిపోవచ్చు కదా అంటే అది అనుకుని అట్లా రాయటం జరిగింది. కానీ పాట నా జీవితంలో చాలా మేజర్ పార్ట్. పాట లేకుండా నేను లేను, ఎందుకంటే పాట పాడటం ఆల్ ఇండియా రేడియోలో నేను ఏ గ్రేడ్ సింగర్గా నేను పనిచేశాను. నా గొంతు అప్పుడు బాగా ఇదింది. సితార్లో నేను డిప్లొమా చేశాను హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లో. సో సంగీతం పాటలు ఇవి లేకుండా నా కవిత్వం లేదు. ఇప్పటికీ నాకు వితౌట్ మ్యూజిక్ నేను ఏది ఆలోచించలేను. సో ఇప్పుడు రాస్తున్న సినీ సంగీతంలో కూడా నాకు సంగీతం అంటే అది అప్పటి ఇష్టమే, ఇప్పటికీ కొనసాగుతుంది. ఒక పాట పాడగలుగుతారా మీరు? నేను సినిమా పాటలు చాలా పాటలు కంపోజ్ అయినవి, కొన్ని రికార్డ్ అయినవి, కొన్ని సినిమాలు రిలీజ్ కాలేదు. అట్లా కూడా జరిగింది. అందులో అప్పటి తొలి రోజుల్లో రాసిన ఒక సినిమా పాట ఒక 2-3 లైన్లు పాడి తర్వాత నాకు ఇష్టమైన ఒక లలిత సంగీతం ఒకసారి పాడతాను. ఎందుకంటే మ్యూజిక్కి నాకు ఉన్న సంబంధాన్ని ఎక్స్పోజ్ చేయడానికి, మ్యూజిక్ లేకుండా కవిత్వం లేదని నేను అనుకుంటాను. ఎలాంటి కవిత్వమైనా వితౌట్ మ్యూజిక్ దెర్ ఇస్ నో పోయిట్రీ. అట్లీస్ట్ పాడకపోయినా లోపల గొంతు లోపల మనసు లోపల అంటే మనసు లోపల అంతర్భాగంలో హృదయాంతర్భాగంలో పాట ఉండాలి, అప్పుడే కవిత్వం బాగుంటుంది. అంటే దాని లైఫ్ దాని మీద ఉంటుంది. అయితే ఇది ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ బ్యాక్ మంచి పాట రాశాను, దాన్ని కంపోజ్ చేశారు. మోనాలిసా తొలిచూపులోని నా మనసే దోచిన మోనాలిసా, చిరునవ్వుతోని లోకాన్ని గెలిచేటి మోనాలిసా, ఇన్నాళ్ళు ఎక్కడున్నా నువ్వెవరో తెలియకున్నా నా మనసే నీకే ఇచ్చ మోనాలిసా 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 మోనాలిసా. సాంగ్ ఇది సినిమా పాటలు. నాకు కృష్ణశాస్త్రి గారు అంటే చాలా ఇష్టం. ఆల్ ఇండియా రేడియోలో ఉన్నప్పుడు ఆయన ప్రతి పాట కూడా రేడియో దగ్గర పెట్టుకుని దాన్ని రాసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసి ఈ మాసం పాటలు అవి అట్లా ఇప్పటికీ ఆయన కృష్ణశాస్త్రి అంటే నాకు పచ్చి ప్రాణం. ఆయన పాటలు చాలా అద్భుతంగా నన్ను దారి చూపించాయి నాకు. ఒకటి అంటే మ్యూజిక్ పార్ట్ నాకు వచ్చింది కాబట్టి పాడుతున్నాను.
తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో, తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో, ఎల్లరి కనులకు సత్యం దాచి ఏదో కాటుక పూసేరో, ఎల్లరి కనులకు సత్యం దాచి ఏదో కాటుక పూసేరో, తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో, తెల్లని జాబిలిపై ఎవరో. ఊరక అవనిక చీకటిలో ఒక్క క్షణం దాచారో ఎవరో, ఊరక అవనిక చీకటిలో ఒక్క క్షణం దాచారో ఎవరో, వారక తారక దీపికను ఆరుపనేరుతురో ఎవరో, వారక తారక దీపికను ఆరుపనేరుతురో ఎవరో, తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో, తెల్లని జాబిలిపై ఎవరో. బాబా అడుగుతారు పాట అంటే ఇష్టం అంతే. సో అది ఇంకా మనకి ఇప్పుడు మళ్ళా కవిత్వానికి వచ్చే సార్, ఇప్పుడు మీరు 1991 దీపశిల మొదలుకొని ఇన్ని సంవత్సరాలు మీ కవిత్వ ప్రయాణంలో మీరు రాస్తున్నారు కవిత్వము, ఈ కవిత్వ నిర్మాణ పద్ధతి అంటే మీరు రాస్తున్న కవిత్వము మీ నిర్మాణ పద్ధతి దీపశిల మొదలుకుంటే మల్లెల తీర్థం మహాకరణం వరకు మీకు ఏమైనా మార్పు కనిపించిందా? మిమ్మల్ని డిస్ట్రాయ్ చేసుకొని కొత్తగా తప్పకుండా బయటికి చెప్పే ప్రయత్నం చేశారా? తప్పకుండా. అంటే నాకిప్పుడు చాలా మార్పు నాలో నాకే తెలిసిపోతుంది. కవిత్వం నేను రాసిన తొలి రోజుల్లోంచి ఇప్పటిదాకా కూడా కవిత్వం మన లోపలి అంతరంగంలోంచి కాకుండా ఎక్కడి నుంచో వస్తుందని కూడా ఫస్ట్ ప్రధానంగా ఒక తప్పు నా. అంటే కవిత్వం పూర్తిగా ఇంటర్నల్ వరల్డ్, అట్లాగే పూర్తిగా ఎక్స్టర్నల్ వరల్డ్ కూడా. కవిత్వం ఈ లోపలిదంతా బయటికి వస్తుంది, బయటిదంతా లోపలికి వెళ్తూ ఉంటుంది తప్ప ఏకంగా లోపలే ఉంటూ బయట ఉండిపోదు, బయటే ఉంటూ లోపల ఉండిపోదు. ఈ ట్రావెలింగ్లో కవి ఏమవుతాడంటే తన ప్రయాణాన్ని వేగిరపరచుకోవడము, వెళ్ళే దారిని చేంజ్ చేసుకుంటూ బయటికి వెళ్ళడము, లోపలి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది అనుభవాన్ని బట్టి తన ఎక్స్ప్రెషన్ సరిగ్గా లేనప్పుడు ఎన్నుకునే దారులు మారుతూ ఉంటాయి. అప్పుడు కవిత్వంలో కొత్త అంచెలు తెలుస్తూ ఉంటాయి. ఇప్పటికి కూడా కవిత్వం నా అనుభవాన్ని ఎలా చూపించగలిగింది, నా అనుభవంలోని రహస్యాన్ని ఎంతవరకు వెల్లడి చేయగలిగింది, ఆ ఎంతవరకు మరుగున పరచగలిగింది అనేది నా క్వశ్చన్. ఎప్పుడు కూడా మనం తెలుసుకున్న నిజాల్ని చాలా వరకు కొంతవరకే చెప్తాము, కొంతవరకు మరుగుపరుస్తాము, కొన్నిటిని దాచేస్తాము. ఆ దాచింది పాఠకుడు గ్రహించాలి. ఆ దాచిన దాన్ని తీసుకొని పాఠకుడు తన కొత్త ప్రపంచాన్ని పునర్నిర్మించాలి. ఇది చాలా అవసరం. సో అలాగ దీపశిల నుంచి ఈ ఇప్పుడు నేను ఏదైతే మల్లెల తీర్థం మహాకరణం దాకా కూడా ఒక ట్రావెలింగ్ చాలా జరిగింది. చాలా మార్పుకు లోనయ్యాను, ముఖ్యంగా భాషకు సంబంధించి, ముఖ్యంగా అంతరంగ ప్రపంచాన్ని చాలా వరకు తవ్వుతూ వెళ్ళి కూడా మళ్ళా బహిప్రపంచంలోకి వెళ్ళి దా కట్టడాలని కూడా తెచ్చుకొని రెండింటి మిక్స్ చేసి ఒక ఆమ్నిజెక్టివ్ రియాలిటీలోకి, అంటే రెండు ప్రపంచాలని కలిపి కలబోసిన ప్రపంచంలోకి పాఠకుడి వరకు తీసుకెళ్ళి అతని జీవత్వాన్ని తగిలి తాకి కొత్తగా అతను ఫీల్ అయ్యి అతను కొత్త జీవితంలోకి వెళ్ళేట్టుగా ఉపయోగపడేలా చేయటమే ఈ పనంతా. చాలా వరకు కవిత్వం రాసిన తర్వాత మళ్ళీ కొత్తగా పుట్టి కొత్తగా చచ్చిపోవటం కూడా జరిగింది కవిత్వంలో. సో ఇది ఒక నిరంతరమైన చలనక్రియ. ఇది ఒక చోట ఒకేలా ఉండదు, ఇంకో చోట ఇంకోలా ఉంటుంది. ఆ పాతది చనిపోయి కొత్తది వస్తుంది, ఆ కొత్తదే అనుభవం అవుతుంది. సో ఈ ప్రక్రియలో నాకు చాలా ట్రావెల్. ఇప్పుడు దీపశిల రాసినప్పటి నుంచి తర్వాత బొమ్మలబాయి
తర్వాత ఈ జాస్మిన్ వాటర్స్ ట్రాన్స్లేషన్ నేనే ట్రాన్స్లేట్ చేసిన పోయిటరీ. ఇప్పుడు మా మహాకరణం అంటే మల్లెల తీరం మహాకరణం దాకా నన్ను నేను బాగా ఎంత బాగా నేను తవ్వి తీసుకొని వస్తున్నాను. నన్ను నేను ఎంత బాగా నన్ను స్కాన్ చేసి ఎంత తొందర అంటే నాలో ఉన్న కవిత్వాన్ని ఎంత బాగా పాఠకుడికి అన్న పాఠకుడు అనేది నాకు ప్రైమరీ అంబిషన్ ఏం కాదు, కానీ వెళ్ళాల్సింది పాఠకుడికే కదా. సో ఆ రకంగా చాలా అంటే మేధమాధనం లాంటి పదాలు చెప్పాను, కానీ మన యాత్ర మాత్రం బాగా జరిగింది. అండ్ జీవించడం చాలా ప్రధానమైన విషయం కాబట్టి జీవితం కూడా అదే రకంగా అన్ని ఆటుపోట్లకి అన్ని అలజడులకి చేంజెస్కి చాలా ఎక్కువగా లోనే రాయటం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత నాకు జరిగిన లోపలి విషయాలన్నీ కూడా చాలా ఇంకా తెలుస్తూనే ఉన్నాయి. మన తెలంగాణని పూర్తిగా ఒక భౌతిక స్వరూపంగా చూడటం వల్ల చాలా అపరాధం జరిగిపోయింది. తెలంగాణ స్పిరిచువల్ వరల్డ్, ఇట్స్ ఏ సోల్ వరల్డ్. అది ఆత్మలోంచి పూర్తిగా సారభూతమైపోయి బయటపడాల్సిన సందర్భం ఇంకా రావాలి. అలాంటి కవిత్వం ముందుకు రావాలి. తెలంగాణలోని ఈస్థెటిక్స్, తెలంగాణలోని సాంస్కృతికపరమైన లోపలి ప్రపంచం అంతా వెలికి రావాల్సిన అవసరం ఇంకా చాలా ఉంది. మనకు 10% మాత్రమే తెలంగాణ తెలుసుకున్నాం కవులం, ఇంకా 90% తీయాల్సింది ఉందని నేను అనుకుంటున్నాను. తెలవాల్సింది ఉంది, ఇంకా 90% తెలవాల్సింది. ఇప్పుడు తెలుగు సాహిత్యంలో ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి సార్, ఆ ఉద్యమాలు మీ కవిత్వాన్ని ప్రభావితం చేసిందా, లేదా మీ కవిత్వమే ఆ ఉద్యమాలను ప్రభావితం చేసిందా? అయితే నేను ఘనంగా ఏదో ఉద్యమాల్లో పనిచేశాను, రాజకీయాల్లో పనిచేశాను ఇవన్నీ చెప్పడం కంటే కూడా తప్పకుండా ఉద్యమాలు ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉందండి. చాలా ఉద్యమాల్లో పనిచేశాము. అంటే దాని అవుట్ సైడర్ ఇన్సైడర్ అవుట్ సైడర్ రెండు కూడా కలగలుపుకొని ప్రయాణం చేసి దాని ప్రభావం నెససరీగా అనివార్యంగా కవిత్వం మీద పడిన సందర్భాలన్నీ ఉన్నాయి. అయితే ఆ ప్రభావం ఎలా పడి దాన్ని ఎలా నేను బయటపెట్టాను అనేది వేరే విషయం. అంటే రైట్ ఫ్రమ్ ఇప్పుడు నేను 90s ఎట్లాగైతే మనకి కవిత్వం డిఫరెంట్గా ఉన్న సందర్భం, అప్పుడప్పుడే మనకి అస్తిత్వవాదాల తొలి కిరణాలని ఏర్పడుతున్న నేపథ్యంలో ఒకవైపు స్త్రీవాదం, దళితవాదం, ఈ మన అప్పటికింకా తెలంగాణ ఇంకా వేళ్ళనుకుంటూ లోపల మరుగుతున్నది, ఇంకా బయటికి రాలేదు. ఆ సందర్భంలో వ్యక్తివాదాన్ని, ఆ వ్యక్తివాదాన్ని, రాజకీయవాదాన్ని అన్నిటినీ కలగలిపి వాళ్ళ ఛిద్రమైన సందర్భంలో మనం కవిత్వం రాయటం మొదలుపెట్టాను. అంటే చాలా వారికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా వీటిని ఇది అబ్స్ట్రాక్ట్ పోయిటరీ, ఇది అర్థం కాదు, దీంట్లో నైరూప్యత ఉంది, అసలు అర్థం కాదు, కవిత్వమే కాదు, అసలు ఏ మ్యాగజైన్ అంటే ఎవరి పెద్ద సమస్యలు ఏం కాదు నాకు, ఎవరు పబ్లిష్ చేయాలనే ఆరాటం కూడా నాకు ఎప్పుడూ లేదు. కానీ ఆ నిరాకరణ మాత్రం ఇదైంది. కానీ అంతకంటే ఎక్కువగా నా కవిత్వాన్ని చాలా మెచ్చుకొని ఆదరించేవాళ్ళు ఎక్కువయ్యారు. ముఖ్యంగా ట్రెడిషనల్ కాదు, మెయిన్ మన విప్లవకారులు, ప్రోగ్రెసివ్ పోయిట్స్ కూడా చాలామంది ప్రేమించిన వాళ్ళు ఉన్నారు కవిత్వాన్ని. ముఖ్యంగా అందులోని లోపలి వస్తువులన్నింటినీ కూడా అంతర్గతంలోని, నేను మా ఊర్లో ఎక్కడో కూర్చొని ఊర్లు కంప్లీట్గా లైఫ్లోంచి రాస్తే కూడా వాటికి అద్భుతమైన ఒక రెస్పాన్స్ ఇచ్చేసి ఊరి మీద రాసిన పోయిమ్స్ అన్నీ కూడా అవన్నీ చాలా సక్సెస్ అయినాయి. అప్పుడు ఆ రోజుల్లో అవన్నీ నా మీద ఇన్ఫ్లుయెన్స్ చేశాయి, అవన్నీ కవిత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. కానీ నా కవిత్వం ఉద్యమాలు ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేసిందో నాకు నేను తెలీదు. ఇంకా దాన్ని నేను స్పష్టంగా ఏం చెప్పాను, కాకపోతే కవుల్ని మాత్రం బాగా తగిలింది. కవిత్వం రాసి, ఒక పాఠక కవిత్వం రాసి దాన్ని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకొని ఆ దాంట్లో ఊరు తలుగుతూ కవిత్వం ఇంకా బలంగా రాసేందుకు దోహదపడిందని నేను అనుకుంటున్నాను. మీరు సాహిత్య ఉద్యమాలతో మమేకమయ్యారు, రాజకీయ ఉద్యమాలను బయట నుంచి కనిపెట్టారు, ఆ ప్రభావం కూడా ఉంది. ఇది చాలానట్టు మీరు ప్రత్యక్ష రాజకీయాలు కూడా పోయారు. మీరు అవును ప్రజారాజ్యం పార్టీలో మీరు పొలిటికల్ బ్యూరో మెంబర్ స్థాయికి ఎదిగారు. అవును, మీకు వాడు చిరంజీవి తోటి కానీ ఇటు పవన్ కళ్యాణ్ తోటి మంచి సాన్నిధ్యం కూడా ఉంది. అవును, మరి మీరు ఎందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగలేదు? చాలా పెద్ద క్వశ్చన్ ఇది. నేను ట్రావెల్ ఏంటంటే నేను అంటే యాజ్ ఇట్ ఈస్గా నేను
ఒక నిర్మాణాలకి ఒదిగే తత్వం నాది కాకపోవటం వల్ల నేను ఉద్యోగాలు చేయలేదు, వ్యాపారాలు చేయలేదు, యూనివర్సిటీలో ఉండలేదు. నేను చాలా వరకు ఇండిపెండెంట్గా ఉండటం అనేది నాకు జీవితంలో ఒక భాగం అయిపోయింది. సో అట్లాంటి సందర్భంలో నన్ను బాగా అంటే ఏది కూడా ఒక నిర్మాణం నన్ను శాసిస్తే నా నిర్మాణాన్ని ఉండలేదు. అలా చాలా వరకు నేను ఇండిపెండెంట్గా బతిన కవిని నేను. సో ఆ సందర్భంలో నాకు 90s అది మీరు ఇంకా రకరకాల అంటే టు రిమైన్ అన్ ఇండిపెండెంట్ పోయిట్, మనం ఇండిపెండెంట్గా ఉండి మన జీవితాన్ని బతకలేమా, ఆ ఇండిపెండెంట్గా ఉండి నేను ఏమి రాయలేనా, నన్ను అంటే నా స్వేచ్ఛను కాపాడుకోవడానికి, నా యాటిట్యూడ్ని నేను సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ వ్యక్తులు సంఘాలు రాజకీయాలు నన్ను ఏం చేస్తాయి అనుకునే సందర్భంలో నేను సినిమాలకు వెళ్ళటం. సినిమాలో బలంగా నేను సినిమాల్లో స్క్రిప్ట్ రైటర్గా స్క్రీన్ ప్లే రైటర్గా కొనసాగుతున్న పేరు వస్తున్న సందర్భంలో నాకు పవన్ కళ్యాణ్ పరిచయం కావటం జరిగింది, గుడంబా శంకర్ జానీ సినిమాలో. సో పవన్ కళ్యాణ్ పరిచయం అన్నది నాకు చాలా వరకు ఓ డిఫరెంట్ యాటిట్యూడ్కి దారి తీసింది. అదేంటంటే పవన్ బేసిక్గా చాలా సోషల్ బీయింగ్. విచిత్రం ఏంటంటే అతను మాట్లాడితే సోషల్, మాట్లాడకపోతే కంప్లీట్గా ఒకడే, చాలా ఒక్కడే. అతను ఒక రకమైన యాటిట్యూడ్ ఉండేదన్నమాట, చాలా సీరియస్గా సమాజం గురించి ఆలోచించేవాడు, అంతే సీరియస్గా ఒక్కడిగా మిగిలేవాడు. ఈ రెండు ప్రపంచాల్ని ట్యాకిల్ చేసిన సందర్భంలో నేను అతని ఫ్రెండ్షిప్లోకి వెళ్ళాను. అతనితో కలిసి చాలా రోజులు ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు నేను అతని స్నేహంలో అతని ఇంటరాక్షన్లో ఉన్నాను. నేను తన సినిమాలు బహుశా నేను 7-8 సినిమాలకి నేను తన స్క్రిప్ట్ కోఆర్డినేటర్గా చేశాను, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్స్లో చేశాను. ఆయన రాసింది అతని ఫ్రెండ్షిప్లో బాగా ఇంటరాక్ట్ అవ్వటం. సో అతనికి ఉన్న కొన్ని అభిప్రాయాలు నాకు నచ్చడం, ముఖ్యంగా మన తెలంగాణ ఇష్యూ పట్ల ఆయన మొదట్లో చాలా పాజిటివ్గా ఉన్నాడు. తెలంగాణని సినిమాలో పెట్టాడు, తెలంగాణ స్లోగన్స్ని సినిమాలో తీసుకొచ్చాడు, తెలంగాణ పాత్రల్ని ఇంకా ఎనర్జీతో నిలబెట్టే ప్రయత్నం చేశాడు. వాటికి నేను కూడా దోహదపడ్డాను, అంటే నేను కూడా కంట్రిబ్యూట్ చేశాను. అలా రావటం వల్ల మెల్లిమెల్లిగా సినిమాల నుంచి రాజకీయాల వైపు వెళ్ళటానికి ఒక ఎన్జిఓ స్టార్ట్ చేయడం జరిగింది, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని. ఆ ఎన్జిఓకి నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఆయన ప్రెసిడెంట్, మిగతా అంతా చాలామంది ఉన్నారు, కమిటీ ఉంటుంది, కమిటీ ఉంది చాలా. దాని నెససరీ ఇప్పుడు నల్గొండలో అప్పుడు ఇవి ఉండేవి క్లోరోసిన్, దాని మీద పనిచేద్దామని, సెజలకు వ్యతిరేకంగా చేద్దామని, కరప్షన్ వ్యతిరేకంగా చేద్దామని, పొలిటికల్ కరప్షన్ వ్యతిరేకంగా చేద్దామని, అండ్ పిల్లల్ని అంటే చిన్నపిల్లలకు సంబంధించిన వీటి గురించి చేద్దామని చాలా చాలా అమ్మడం ఒకటే కాదు, ఆ పిల్లల్ని చంపేయటం, అబార్షన్స్ అయ్యే, అండ్ ఫోక్ ఆర్ట్ ఫామ్స్ పనిచేయాలని ఒక వర్క్ చేశారా. వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన అప్పుడే నేను సత్యాగ్రహి అనే సినిమా మేము చేద్దామని డిసైడ్ అయ్యాం. ఆ సత్యాగ్రహికి నేను స్క్రీన్ ప్లే రైటర్గా ఉన్నాను, డైరెక్షన్ ఆయన చేశాడు, కథ చేసుకున్నాం ఇద్దరు కలిసి. సత్యాగ్రహిని ఎమర్జెన్సీ పీరియడ్ బ్యాక్డ్రాప్లో కథ రాసుకున్నాం. చాలా బాగా ఆల్మోస్ట్ 2 ఏళ్ళు దాన్ని కష్టపడి స్క్రిప్ట్ చేసుకున్నాము. ఏఎం రత్నం దానికి ప్రొడ్యూసరు, నేను రైటరు, కళ్యాణ్ గారు డైరెక్టరు, రహమాన్ మ్యూజిక్, గద్దర్ గారి చేతుల మీదుగా స్విచ్ ఆన్ కూడా చేశాం. గద్దర్ అంటే చాలా ఇష్టం తనకి కూడా. గద్దర్ పరిచయం అయినప్పుడు మేమంతా కలిసి, నేను కూడా ఒక ధ్యానలాగే ఆల్రెడీ నేను అక్కడి నుంచే వచ్చాను కాబట్టి మాకు బాగా జరిగింది. గద్దర్తో కలిసి స్విచ్ ఆన్ చేశాము. ఆ సినిమా అన్నపూర్ణలో ఓపెన్ అయింది. ఆ ఓపెన్ అయిన 6 నెలల్లో ఈ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఐడెంటిటీ నెససరీగా అంటే దాన్ని వదులుకోవాల్సిన సందర్భం ఒకటి వచ్చింది. అంటే చిరంజీవి గారు ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ రావటం, ఆయన అంటే వాళ్ళ కుటుంబంలో ప్రాబ్లమ్స్ రావటం వల్ల ఈయన మీద ఒక ఆరోపణ రావటం, ఈయన గన్ని తీసేసి నేను ఇచ్చేస్తాను నా మీద, అంటే వేరే వాళ్ళు అతని మీద మీరు గన్ను పెట్టుకొని తిరుగుతాడేంటి ఆయన, ఎవరిని చంపుదామని అనుకున్నప్పుడైనా దాన్ని ఇచ్చేయటం. ఇక టోటల్గా ఏం చేస్తే ఇది ఎన్జిఓస్తో పని కాదు, ఇంకా
ఒక పొలిటికల్ పార్టీలోకే వెళ్దాము, మన అభిప్రాయాల్ని సరిగ్గా చెప్పడానికి అవకాశం ఉంది, ఇప్పుడు ఆల్టర్నేటివ్ లేదు స్టేట్ వైడ్గా అనుకొని ఇంకా ప్రజారాజ్యం పార్టీ బిగినింగ్గా అనౌన్స్ చేయడానికంటే ముందు 2 ఏళ్ల నుంచి కూడా మేము వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. అప్పుడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆపేసి ఈ ప్రజారాజ్యం పార్టీకి పనిచేయడం మొదలుపెట్టాం. పనిచేయడం మొదలుపెట్టడానికంటే అది అనౌన్స్ చేయడానికంటే 2 ఏళ్ల ముందు నుంచి కూడా ఒక అనేక రకమైన సంస్థలతో, రాజకీయ ప్రముఖులతో, వెటరన్స్తో, మేధావులతో, కళాకారులతో విపరీతమైన చర్చలు, విపరీతమైన సన్నాహాలు ఆ వర్క్ అంతా చేశాం. అప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో వెళ్ళటానికంటే ముందు కావాల్సినంత భూమికని ఏర్పరచుకున్నాం. అందులో నేను ఆయనతో ఉన్నాను, చాలా సిన్సియర్గా పనిచేసాం, తనకు కూడా చాలా సిన్సియర్గా పనిచేసాం. కాకపోతే దాని ఎజెండా ఏదైతే ఉంది, సామాజిక న్యాయం అనే ఎజెండా, దాన్ని నేను ఎంత బాగా బిలీవ్ చేశానంటే అది నాకు ఇప్పటికీ కూడా అదే, నాకు ఆ బిలీఫ్తో దాని మీద ఉండే ప్రేమతో అన్నిటినీ వదులుకొని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే దట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్. అప్పుడు డిఫరెంట్గా నేను జీవితాన్ని ఎదుర్కోవాల్సి, డైరెక్ట్గా మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఫీల్డ్లోకి వెళ్ళి పనిచేశాను. అట్లా దాని మేనిఫెస్టోలో ఉండడం, తర్వాత కొన్ని జిల్లాలకి ఇన్ఛార్జ్గా పనిచేయటం, ఆ కల్చరల్ కమిటీ చైర్మన్గా పనిచేయటం, మన తెలంగాణ ఉన్న అన్ని రకాల ఫోక్ ఆర్ట్స్ ఫామ్స్ చేసిన పర్ఫార్మెన్స్, నేను వరంగల్ జిల్లాకి చేశాను, వరంగల్ జిల్లా, ఇంకా హైదరాబాద్ జిల్లాకి కొన్నాళ్ళు చేశాము, కానీ మేజర్గా నేను వరంగల్ జిల్లాకి చేశాను. మన తెలంగాణకు సంబంధించి ఇంకొక ప్రత్యేకమైన పాత్ర కూడా ఇచ్చారు, అది కూడా నేను వర్క్ చేశాను అప్పుడు. అండ్ అప్పుడు నిజంగా తెలంగాణ జరుగుతోంది, వస్తుంది, అందులో ఇది మనం ప్రపోజ్ చేసి అంటే రాజకీయంగా సామాజిక తెలంగాణ అంశం లోపల బలంగా ఉంది. సో ఈ రెండు వాటికి ఎలాంటి డైనమిక్స్ కావాలో ఆ డైనమిక్స్ ఇంకా స్పష్టత రాలేదు, కానీ మా వెసులుబాటు ఉంది ఉంది రాజకీయంగా, దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. ఇంకా దాని తర్వాత ప్రత్యక్షంగా ఎన్నికలు నేను చాలా వరకు అంటే దాన్ని పార్టిసిపేట్ చేయటం, ఎన్నికల్లోకి వెళ్ళటం, ఆ ఎలక్షన్ ఇంజనీరింగ్లో పాల్గొనటం, చాలామంది అంటే అప్పటికి మనం రాజకీయంగా సామాజికంగా ఉద్యమాల్లో మిత్రులందరూ కూడా తీసుకురావటం, జంగా గౌతమ్ లాంటి, కతి పద్మారావు గారు, ఎంతమందో ఇంకా ఆ దళిత్ అంటే బహుజన కర్తలందరూ తీసుకొచ్చేసారు. అట్లా చాలామంది తీసుకొచ్చి వర్క్ చేశాము. అది చాలా అద్భుతమైన అనుభవాన్ని నేను అనుకుంటున్నాను. ఆ జరగటం అందులో 18% ఆయనకి, చిరంజీవి గారికి ఓటర్స్ ఆయనకి ఓటేయటం చాలా అద్భుతమైన పని అది జరిగింది. దాని డిబ్యాకులు అది కలపటం అవన్నీ తర్వాత విషయాలు, కానీ ప్రజలు అంత సన్నద్ధంగా ఉన్నారు ఒక ఆల్టర్నేటివ్ కోసం, రాజకీయంగా సామాజిక న్యాయం అనే అంశాన్ని తీసుకొని ఎంత ఉధృతంగా పనిచేశారు అనేదానికి ఉదాహరణ అక్కడ జరిగింది. అది ఇప్పటికీ నాకు చాలా గొప్ప విషయం నేను అనుకుంటాను. మళ్ళీ మీరు రాజకీయాల్లోకి పోయే అవకాశం ఉందా? లేదు లేదు, అంటే అప్పుడు బాగుంది, అప్పుడు మనుషులు బాగున్నారు, సినిమా ఒకటి కలిసింది, అండ్ మోర్ నా పోయిట్రీ అందరు కళాకారులు అందరు వచ్చేసారు, వాళ్ళంతా కలిసి పనిచేసినారు, ఒక ఉధృతమైన దానికి తర ఇమ్మీడియట్గా మన తెలంగాణ సెట్ అయింది కదా. ఇంకా తెలంగాణలోకి సెట్ అయిన తర్వాత ఆ డైనమిక్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రత్యేకంగా నాకు రాజకీయాలు ఏమి అవసరం లేదు. సరే, మళ్ళీ మనం సాహిత్యం గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఇతర భారతీయ భాషల్లోని సాహిత్యం ఇంగ్లీష్లోకి విరివిగా అనువాదం అవుతుంది, కానీ మన తెలుగు భాషలోని కవిత్వం, ముఖ్యంగా కవిత్వం, ఇతర భాషల్లోకి ఎందుకు అనువాదం కావట్లేదు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను చాలాసార్లు ఎప్పటి నుంచో అంటే అప్పుడు ప్రజెంట్ టెన్స్ రాసిన రోజుల్లో కూడా అనువాదం అనే అంటే ట్రాన్స్లేషన్ పాలిటిక్స్ అనే పదం నాకు అనుభవంలోకి వచ్చిన తర్వాత ట్రాన్స్లేషన్ ఎంత తక్కువ స్థాయిలో మన తెలుగులో ఉంది. ఒక రకంగా వచన నవల్స్ అంటే 60-70 ప్రాంతాల్లో శరత్ నవలలు కవిత్వం కంటే కూడా వచనం చాలా గొప్ప అద్భుతంగా, రాహుల్ సంక్రియ అంతా ట్రాన్స్లేషనే కదా, మనకి శరత్ అన్ని ట్రాన్స్లేషనే కదా. ఇప్పుడు చెలంగారు గీతాంజలి వచ్చిన రాజులు, రవీనాథ్ ట్యాగూర్ అంతా ట్రాన్స్లేషన్సే కదా మనకున్నాయి. ఆ ట్రాన్స్లేషన్ ఒక బహుముఖీనంగా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో
అన్ని వైపు రంగాల్లో కూడా, అంటే ముఖ్య వచన సాహిత్యంలో అద్భుతంగా జరిగింది. కవితలో వచ్చిన తర్వాత చచ్చుబడిపోయింది, చాలా తక్కువ. లోపం ఎక్కడుందంటారు? లోపం ఎక్కడుందంటే ముఖ్యంగా మనము ఇతర భాషల్ని చూసే దృష్టి మెరుగుపడలేదు. ఇతర భాషల్ని ప్రేమించి ముఖ్యంగా ఆ సాహిత్యాన్ని ప్రేమించాలంటే ఆ భాష తెలిసి ఉండాలి మనకి. ఆ భాష తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా మనం తెలుగులోని కూరుకుపోయాము, ముఖ్యంగా హిందీ నేర్చుకోలేకపోయాము, ఇంగ్లీష్ని ప్రేమించలేకపోయాము, అడ్డంకి అనుకున్నాము. సో దానివల్ల వేరే భాషల్లోకి వెళ్ళి తెచ్చి దాన్ని తెలుగులోకి అనువాదం చేసి అది పాఠకులకు పరిచయం చేసే ఓపిక, సహనము, పాజిటివ్ దృష్టి మనకి మొదటి నుంచి లేదని నాకు ఒక ఫీలింగ్ ఉంది. ఉన్న కొద్ది మంది వాళ్ళు పని చేస్తున్నారు ఇప్పటికీ, సరిపోదు. అది సరిపోదు అంటే నేను పాఠక సమాజం రావాలి, దాంట్లో కూడా పాఠక సమాజం అనువాదకుల్లోకి, అంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయ్యి అనువాదాన్ని ఒక సృజన ప్రక్రియలాగా, అంటే హైలీ ఇట్ ఈస్ ఏ క్రియేటివ్ థింగ్ అన్నమాట, అనుభవాన్ని రియల్గా రిఫార్మ్ చేసి ఇంకొక అస్తిత్వంలోకి తీసుకొచ్చి ఆ అనుభవాన్ని దీనికి టైం లైన్ రెండు మ్యాచ్ చేయటమే కదా, అంత బలంగా ట్రాన్స్లేషన్ని ప్రేమించగలిగే దృష్టి మనకి కొంచెం వెనకబడిందని నేను అనుకుంటున్నాను. అనువాదకులు లేని లోటు ఉన్నదా? ఖచ్చితంగా అనువాదకులు లేరు, మనం గుర్తించట్లేదు. గుర్తించట్లేదు అనువాదాన్ని మనం క్రియేటివ్ ప్రాసెస్గా అనుకోవడం లేదు. అది పెద్ద లోపం మనకి. అనువాదం కూడా క్రియేటివ్ ప్రాసెసే. అండ్ అనువాదకుడు కూడా ఇంకో టెక్స్ట్ ఇస్తాడు, అనువాదకుడు కూడా సృజనకి ఇంకొక అంగాన్ని చేరుస్తాడు, ఇంకొక అంగాన్ని చేరికగా చేరుస్తాడు. దాన్ని కాకుండా ఏదో జెరాక్స్ కాపీలాగా చేసి పెట్టాడు అనేటట్టుగా కాకుండా అది ఒక సృజన క్రియలాగా, దానికి సృజన ప్రక్రియలాగా దాన్ని చూసే దృష్టి మనకి తక్కువ ఉండటం వల్ల అనువాదం అంతగా జరగలేదు. అండ్ దీనికి పొలిటికల్ మ్యానిపులేషన్స్, ఐడియాలజీస్ కూడా అడ్డం రావడం వల్ల తన ఐడియాలజీకి అనుగుణంగా ట్రాన్స్లేషన్ అంతా మార్చి దాన్ని తీర్చి ప్రజెంట్ చేయడం కూడా దానికి కారణమైందని నేను అనుకుంటున్నాను. మీ జాస్మిన్ వాటర్ మీకు మీరే అనువాదం చేసుకున్నారు? అని నాకు నేనే అనువాదం చేసుకున్నాను. స్పందన స్పందన బాగుందండి. దాని నేను సరిగ్గా దాన్ని అందరికీ అందుబాటులో తీసుకురాలేకపోయాను. ఈ సంవత్సరం నేను ఇంకొక దాన్ని మళ్ళీ రీప్రజెంట్ చేస్తాను. చేస్తారా? ఒకసారి ఇప్పుడు మీకు తెలంగాణ సారస్వత పరిషత్ వారు బైరాగి స్మారక పురస్కారం ఇస్తున్నారు. అవునండి. ఈ సందర్భంగా మీకు ఇష్టమైన కవుల గురించి చెప్పండి, నేటి తరానికి అది ఉపయుక్తంగా ఉంటుంది. నాకు నచ్చిన కవులు చాలామంది ఉంటారు, ఈ అందరినీ నేను నేమ్ చేయలేను. కానీ ఇప్పుడు మనల్ని కలవటానికి ఒక సందర్భాన్ని ఇచ్చిన బైరాగి గారంటే నాకు ప్రాణం. బైరాగి కవిత్వం అంటే నాకు పిచ్చి. ఆయన కవిత్వం తీసుకోవటం నేను గౌరవంగా అనుకుంటున్నాను. నాకు అంత నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే బైరాగి నేను అంత ప్రేమించాను కాబట్టి. మీరు బైరాగిని ఎంత ప్రేమించారో మీకు అవార్డు రావడం కూడా మీకు అది. సో దీన్ని నిజంగా నాకు నా కోసమే ఇచ్చారు, ఇచ్చిన అవార్డు అని నేను అనుకుంటున్నాను. నా కోసమే వీళ్ళు తయారు చేసి అవార్డు నాకు ఇచ్చి సారస్వత పరిషత్ వాళ్ళు ఇచ్చారు. అది గొప్ప అవార్డు నాకు రావటం నేను గొప్ప ఫీల్ అవుతున్నాను. ఆ నిర్వాహకులకి ఏలూరు శివారెడ్డి గారికి వాళ్ళందరికీ మన చెన్నై వీళ్ళందరికీ కూడా అంటే మొత్తం కృతజ్ఞుడి నేను నిజంగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఆ బైరాగి ఇలా వాక్యాలని కొన్ని జస్ట్ మీకు పరిచయం చేయడం కోసం చదువుతాను. ఆ తర్వాత కవుల పేర్లు కొంతమంది పేర్లు చెప్తాను. ఆయన మేలుకొన్నవాడు అని ఒక కవిత రాశాడు. అంటే ఆయన నూతిలో గొంతుకలు, ఆయన రాయని పుస్తకాలన్నీ కూడా ఆయన చేయని కంట్రిబ్యూషన్ నేను లేదు పాఠకుడికి. సచ్ ఎ గ్రేట్ పోయిట్ ఆయన. ఆయన కవిత్వంలో రిధిమ్ ఉంటుంది, భాష ఉంటుంది. భాష ఎంత విస్తృతంగా ఉంటుందో అంత భాషను కూడా కంట్రోల్లో చేసుకుంటాడు. మళ్ళీ హిందీ లాంగ్వేజ్ని కూడా భయపెట్టాడు, ఈ తెలుగుకి విస్తృతి కలగజేశాడు. తన భాషలో ఎటువంటి గొప్పతనం ఉంటుందంటే పాఠకుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు లాంగ్వేజ్లో. ఇప్పుడు రాహుల్ సంకృతి ఆయన ఎట్లాగైతే ట్రావెల్ చేస్తామో వచనం చదువుతూ కూడా
బైరాగ కవిత్వంలో ప్రయాణం చేస్తూ పోతూ ఉంటాం. అనుభవం తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అనుభవం ఎక్కడ ఆగుతుందో మనకు తెలియదు, భాష ఎక్కడ తీసుకెళ్ళి ముంచుతుందో తెలియదు. అలాంటి తీవ్రమైన పాఠక ప్రయాణం చేస్తాం బైరాగ కవిత్వంలో, గొప్ప అనుభవాన్ని ఇస్తుంది. ఒక చిన్న పారాగ్రాఫ్ చదువుతాను, ఆయన అంటే ఇష్టం కాబట్టి నాకు. ఇది మేలుకొన్నవాడు, నడిరేతిరిని మేలుకొన్నవాడెవడు, దివ్వెల నమ్మికలేమి నీడల కుట్ర, గోరీలా అలికిడి లేని గది లోపల ఎందుకు పడినట్లా వెలుగు మరక, గచ్చు మీద విచారాల పచారుల వల, చిక్కిన పిట్ట ఎగరలేని గడ్డి పరక, ఎవరి అర్థమవుతుందన్న తెలవారి మరొక పొద్దు ఏమంటుంది అంతకన్నా, గాలి కబుర్లు విన్నవారు ఇట్టే ఎందుకు నవ్వరు, చీకటి సముద్రంలో జాగారపు చిల్లు పడవ, సోపానాలు లేని ఉదయ శైలారోహణలో శ్రమ, ఇలా పేర్కొనేందుకు చిరువెలుగుల పీలికల నడవ, ప్రతి నిమిషం ఎవరో తలుపు తడుతున్నారని ఒక భ్రమ, శూన్యమేద గృహం మధ్య పిరికి తలుపుల ఎలుకల పరుగు, కుక్కల మొరుగు కేకలిడే మేనపు దుప్పటి చిరుగు, ఎవరికి అర్థమవుతుందన్న మేలుకొన్నవారికన్నా నడిరేతిరి తోడెరుగదు, జాగారం జోడెరుగదు, ఉన్నారెంతోమంది నిద్రిస్తున్నారంతా, ధన్యులు వారు, వారెరుగరు ఏ చింత. అంటే స్లీప్లెస్నెస్ ప్రపంచంలో రాత్రిపూట నిద్రకి జాగారానికి మధ్యన ఒక స్థితి ఉంటుంది. నిద్రపోకుండా మేలుకునేవాడికి, నిద్రపోతూ ఇదేమీ ఎరకలేని వాడికి మధ్యన ఒక అనుభవం పారుతూ ఉంటుంది. దాన్ని అలా విస్తృతపరుస్తూ పోతూ ఉంటాడు ఇందులో. చాలా అద్భుతమైన పోయం. ఇలాంటివి చాలా ఉంటాయి. నిజంగా గొప్ప పోయటైనా అంటే ఇక ఆ క్రమంలో నాకు బెల్లంకొండ రామదాస్ గారు, బైరాగి, శ్రీరంగం నారాయణ బాబు, ఆ తర్వాత అజంతా, చలం, వీళ్ళంతా నాకు ఇష్టమైన కవులు. తెలంగాణ చెప్పక్కర్లేదు. కృష్ణశాస్త్రి అంటే ప్రాణం నాకు. వజీర్ రహమాన్, రేవతీదేవి, వడ్డర్ చండీదాస్, శివసాగర్, వీళ్ళంతా చాలా ఇష్టం ప్రాణం నాకు. తర్వాత ఇదంతా ఎగ్గర్ పోయిట్స్ ఏం చేశారంటే అందులో కవిత్వాన్ని ఎక్కడైతే మరుగుపరిచారో దాన్ని తీసుకొని అస్తిత్వవాదాల్లోకి తీసుకొచ్చి అంతే ఉద్ధృతంగా అంతే బలంగా రాసిన కొత్త తరం కవులంతా నాకు ఇష్టం. ఒక కవి పుస్తకాన్ని రాయక్కర్లేదు, ఒక కవిత చదివితే చాలు, నాకు జీవితాంతం నాకు గుర్తుండిపోతాడు. అతను నా దృష్టిలో కవే. ఒక కవిత రాసినంత మాత్రాన కవిత సంకలనం వేయాలని నాకు లేదు. ఒక పోయం రాసినా చాలు, ఆ పోయము జీవితాంతం నన్ను వెంటాడుతూ ఉన్నప్పుడు నా దృష్టిలో అతను ఒక కవి. సో అట్లా చాలామంది కవులు ఉన్నారు, వాళ్ళందరి పేర్లు నేను చెప్పలేను. పెద్దవాళ్ళంతా ఇప్పుడు చెప్పాను కదా, నాకు చాలా. ఇప్పుడు మో ఉన్నాడు, నేను మోని ఎట్లా నేను వదులుకుంటాను, అజంతాని ఎట్లా వదులుకుంటాను. ఒక రకంగా అందరి నాకు శివారెడ్డి అంటే కూడా ఇష్టమే, ఆయన కవిత్వం అంటే కూడా ప్రాణం. మిగతా అంతా పక్కన పెట్టండి, నేను రీడర్గా ఆయన కవిత్వాన్ని ఇష్టపడతాను. అట్లాగే కృష్ణశాస్త్రి, ఐ లవ్ హిమ్. మో, అజంతా, వీళ్ళంతా ఒక స్ట్రక్చర్ని వినిర్మాణం చేసి వాళ్ళ అస్తిత్వాన్ని అనేక దిశలుగా వ్యాపం చేసి కొత్త తరాన్ని తయారు చేసి వెళ్ళారు. కొత్త భాషను ఎట్లా వాడుకోవాలో నేర్పించారు. సో వాళ్ళంతా గొప్పవాళ్ళు. వాళ్ళందరినీ మన ప్రాతస్మరణీయులు అనటం కాదు. అట్లాగే నాకు సంప్రదాయ సాహిత్యము, నాకు ఫోక్లోర్లో ఉండే సాహిత్యం, శతక సాహిత్యం, పద్య సాహిత్యం కూడా నాకు ఇష్టం. అందులో బాగా వరకు ట్రెడిషనల్ పోయిటరీలో ఉండే ఇదంతా కూడా భాగవతం మా అమ్మ నాకు చాలా వరకు చెప్పింది. అది బాగా చదువుకో, నాకు ఇష్టం అదంతా కూడా. చాలా అద్భుతం. మన లోపలి ప్రపంచం అంతా విస్తృతమైపోయి బహిర్గతం అయిపోయిన తర్వాత అది మళ్ళీ లోపలికి వచ్చే రావడానికి, దీనికి అది ఇంకే పోయిటరీ, రిలీజియస్ అంటాం, నాన్ రిలీజియస్ అంటాం, అవన్నీ వేరు. కానీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది బలంగా ఇచ్చిన కవులు చాలామంది ఉన్నారు. పేరు పేరున అందరినీ గుర్తు చేసుకుంటున్నాను. ఇప్పుడు
తెలంగాణ ఇప్పుడు భుజం మీద, తెలంగాణ నా భుజం మీద నెత్తి మీద పెట్టుకొని ఊరు తిరుగుతున్నా. అది పెట్టుకొని మా అంటాం కదా, బోనాలు అప్పుడు పోతురాజులు పెట్టుకొని తిరుగుతారు కదా, అవన్నీ పెట్టుకొని తిరుగుతున్నాయి. ఇప్పుడైతే ఏమవుతుందో తెలియదు, బట్ నవయం చాలా తృప్తిగా ఉంది. రాసేవాళ్ళు కొద్దిమంది అయినా బాగా రాస్తున్నారు, బలంగా రాస్తున్నారు. బలంగా రాయని వాళ్ళు కూలిపోతున్నారు, కానీ బలంగా రాయాల్సిన అవసరం సందర్భం ఉంది. తెలంగాణ కవిత్వానే కాదు, అన్ని అస్తిత్వాల్ని బలంగా తీసుకెళ్ళి ఈ జీవితాన్ని, అంటే భిన్నత్వం తాలూకు మధురమయ్యేంటి, ఆ భిన్నత్వం లేకపోతే కవి లేడు అనే స్పృహని బలంగా చేయటం కోసం కవిత్వం ఇంకా బలంగా రాయాలి. రాజకీయాలు మాట్లాడడానికి బోల్డ్ ఉంటుంది, కవిత్వం మాట్లాడడానికి ఇంకా చాలా ఉంది. రాజకీయం అంటే రాజకీయమే కవిత్వం కాదు, కవిత్వమే రాజకీయం కూడా కాదు, దేనికది విడివిడిగా ఉంటాయి. కానీ పరస్పర ఆశ్రితాలు అయితే అవుతాయేమో, కానీ అది మాత్రమే కవిత్వం. రాజకీయ అవగాహన కవికి ఉండాలి, రాజకీయ అవగాహన ఉండాలి, కానీ రాజకీయ అవగాహన కవిత్వాన్ని నడిపిస్తుంది అనుకునే భ్రమలు మనం ఉండకూడదు. అది నాకు అనిపిస్తుంది. మీ కవిత్వం పాఠకులు చాలా ఇష్టపడుతుంటారు సార్. ఇప్పుడు రేపు మీ రాబోయే పుస్తకం ఉంది, మళ్ళీ తీర్థం మహాకరణం, అవునండి, వీలైతే దాంట్లో కవిత మనం వినిపించగలుగుతారా? వినిపిస్తానండి, వినిపిస్తా. అయితే ఒక చిన్న సందర్భం, అందులో పోయెం ఒకటి ఉంటుంది, అది మన నమస్తే తెలంగాణ మొట్టమొదటి సంచిక, అది మనం బతుకమ్మ సంచికలో అది నా పోయెంతో మొదలు పెట్టారు. అది అది నాకు గౌరవంగా నేను అనుకుంటాను. దాని అప్పుడు కందుకూరి రమేష్ బాబు ఆ పోయెం తీసుకొని తనే బొమ్మ వేసి ఆ పోయెము, ఐ లైక్ ఇట్, అది ఇప్పటికీ ఈ సంకలనలో వేస్తున్నాను. చాలా మంచి పోయెం, అది ఒక్కసారి చదువుతాను. ఎందుకంటే ఆ కవిత చదువుతూ ఉంటే నాకు ఎంత అద్భుతంగా ఆనందంగా ఉంటుందంటే అది నేను కాకుండా పోతాను, చదువుతాను. దీని ఆమె నవ్వొక లవంగి పుల్ల, ఆమె నవ్వొక లవంగి పుల్ల స్పర్శ గంధపు మాను. ఒక్కొక్కరే వెళ్ళిపోయే బతుకు మీద రక్తి లేదు, భక్తి లేదు, నువ్వొక్కదానివే, లంకెవు, తీగవి, పేగువి, బంధానివే. నువ్వు కావలించుకుంటావని చెట్టునయ్యాను, నువ్వు తాగుతావని నీరునయ్యాను, నువ్వు పీలుస్తావని గాలినయ్యాను, నీ పాపిట్ల నది ముడుచుకొని పడుకున్నట్టు చూశాను, నా ముంగిలి నుంచే నగరమంతా వెనుకకు తిరిగిపోయింది, అప్పుడప్పుడు మారిపోయే సంతోష చిహ్నాలు, దృష్టిస్థలాలు, కాలాలు, నిలకడలేని మృత్యువు, శృతి విచారం, నిర్వికల్ప గాయం, నువ్వు నా సంచార పెదవివి, దానిపై నవ్వువే పిల్ల, నా గుండె ముంగిలి పచ్చజొన్నల వెన్నెల, పచ్చజొన్నల వెన్నెల, నీ చూపు నద్దిన కనుపాప పొన్నా పువ్వు. రావే నాయమ్మ నిజమవు, రుజువవు, మా కన్న కడుప శరీర దహనమా, మాటిచ్చిన మానవంతా మంటగలిసిపోయింది, ఒక్కొక్కరే మోసం చేసే బతుకు మీద శక్తి రాదు, జిహ్వా లేదు, నువ్వొక్కదానివే, లంకెవు, తీగవు, బంధానివే అమ్మ, నువ్వు రమారందివి, వెన్నెలవి, నేను నీ పెత్తరామాసని, నిప్పెర్రని వాక్యాన్ని. సార్ కవిత్వం ఇది అందులో ఉంటుంది. నెక్స్ట్ సైపు మనకు డైరెక్ట్గా ఒక్క చిన్న ఇది, ఈ ఇందులో అడ్రస్ చేసినంత రాబోయే తెలంగాణ అని, ఇందులో నాకు నిప్పర్రని వాక్యాన్ని అని మాట్లాడాను, అది రాబోయే తెలంగాణ అప్పటికి తెలంగాణ ఎండింగ్ తేల్లో 2014 తెలంగాణ రాకముందు బాగా రాశారు సార్. నెక్స్ట్ సార్ ఇప్పుడు మనకు ఈ రెండు తెలుగు రాష్ట్రాలు, అంటే ఎంతమంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది, అప్పుడు చూసినా ఇప్పుడు చూసినా తెలంగాణలోనే బలమైన కవిత్వం వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం. భారతదేశ వ్యాప్తంగా కూడా అది అందరు నిర్ధారణ చేశారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణలో ఉన్న కవిత్వం బలంగా రావట్లేదు, కవులు బలంగా రాయట్లేదు అని ఒక చర్చ జరుగుతున్నది. దీని సందర్భాన్ని మీరు ఎట్లా చూస్తారు? నేను బేసికల్గా ఒక ఆరోపణ నాకు ఉంది,
అంటే ఫేస్బుక్ పోయిట్రీ ఎంటర్ అయిన తర్వాత కవిత్వం తాలూకు నడక నడత అది మారిపోయింది టోటల్గా. అంటే స్పాంటేనిటీ బేస్డ్గా కవిత్వం వస్తుంది, రాదని అంటలేను, కానీ దానికి ఉండాల్సిన జీవత్వం కనుక కొరబడితే అది అప్పటికప్పుడే మర్చిపోవడం జరుగుతుంది. తెలంగాణ ఈ ఫేస్బుక్ కవిత్వం తాలూకు దెబ్బ తెలంగాణ అస్తిత్వ స్పృహకి కలిగింది. ఆ దెబ్బల నుంచి తేరుకోవాలి కవులు. కేవలం అంటే ఫేస్బుక్ పోయిటరీ తక్కువేం కాదు, ఐఎమ్ నాట్ డిమీనింగ్ దాట్, కానీ ఆ కవిత్వంలో ఉండే జీవత్వం రావాలంటే ఫేస్బుక్ కవిత్వంగా కాదు, అది కవిత్వంగా బయటపడాలి. అదొకటి. ఇంకోటి ఏంటంటే లాంగ్వేజ్ సంబంధించి, భాషకు సంబంధించి ఇంకా మూలాల్లోకి మనం వెళ్ళలేదు, మనం కుల మూలాల్లోకి వెళ్ళలేదు, కుల మూలాల తాలూకు మార్మిక స్థలాల్లోకి వెళ్ళలేదు, లాంగ్వేజ్ని పట్టుకోవడం లేదు. ఆ లాంగ్వేజ్లో ఉండే అది వచనము పాట కవిత్వము కలగలిసిన స్థితిలో ఉంటుంది ఆ లాంగ్వేజ్ తెలంగాణ. ఆ తెలంగాణ పదము అనేది ఒక పదమే ఒక పాట అవుతుంది, ఒక పదమే కవిత్వం అవుతుంది, ఒక పదమే పెద్ద వచన సామగ్రి అవుతుంది తెలంగాణ. దీనికి భాషకి ఉంటే ఒక గొప్పదనం, గొప్పదనం అది. దాన్ని పట్టి వెలిగి తీసుకొస్తే, దాంట్లో ఉండే రిఫైన్మెంట్ తీసుకొస్తే అద్భుతమైన సాహిత్యం పుట్టుకొస్తుంది. అది ఇంకా ఉజ్వలంగా గొప్పగా ముందుకు రాగలిగే అవకాశం కూడా ఉంది. దాన్ని తీసుకురావాలంటే వేగిరంతో కాదు పనిచేయాల్సింది, చాలా ఓర్పుతో సహనంతో మూలాల్ని తవ్వాలి. అన్నీ ఆర్ట్ ఫామ్లోకి వెళ్ళాం, మళ్ళీ పోయిట్రీ అంతే బలంగా వచ్చే అవకాశం తెలంగాణకే ఉంది అని నేను అనుకుంటున్నాను. సో చివరిగా ఒక ప్రశ్న, బలమైన కవిత్వం రాయాలంటే కవులు ఏం చేయాలి? మీరేమైనా సూచన ఇవ్వాలి? నేను సూచనలు ఇవ్వలేను. లేదు లేదు, కవిత్వానికి అడ్డదారులు ఏం లేవు, బతకాలి అంతే. బతకాలి, అదే బలమైన సూచన. అదే బలం, జస్ట్ యు హావ్ టు లివ్. జీవ కవిత్వం జీదాబాద్.